నమస్కార మిత్రులారా, ఈరోజు యోనో ఎస్బీఐ ద్వారా ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎం మిషన్ నుంచి కేవలం ఒక పాస్వర్డ్తో మన డబ్బులు ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసి లాగిన్ కాగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ యోనో పే అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. యోనో పే పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇందులో ఏటీఎం కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏటీఎం దానిపైన ట్యాప్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతాం. ఏటీఎం పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూపిస్తూ ఎంత మనీ తీసుకుంటారో ఆ మనీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే 500, 1500 ఇట్లా 500 మల్టిపుల్ చేయాలి. ఇక్కడ నేను అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ పే క్లిక్ చేశాను. నెక్స్ట్ పే క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక పిన్ సెట్ చేసుకోమంటుంది. 6 అంకెల పిన్ సెట్ చేసుకొని నెక్స్ట్ పే క్లిక్ చేయగానే మనకు ఇవన్నీ చూపిస్తూ తర్వాత కన్ఫామ్ చేయమంటుంది. కన్ఫామ్పై క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇందులో ట్రాన్సాక్షన్ నెంబర్ అని ఉంటుంది. ఈ నెంబర్ కూడా అక్కడ ఏటీఎంలో అవసరమవుతుంది. మన ఏటీఎం మిషన్లోకి వెళ్ళగానే అక్కడ మనకి ఇక్కడ యోనో క్యాష్ అని కనబడుతుంది. యోనో క్యాష్ పే క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఆ మెసేజ్కి వచ్చిన ట్రాన్సాక్షన్ నెంబర్ అడుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్పై క్లిక్ చేసి మన అమౌంట్ ఎంటర్ చేయగానే మనం ఫీడ్ చేసుకున్నటువంటి ఓటీపీ అంటే పాస్వర్డ్, 6 అంకెల పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఏటీఎం మిషన్ నుంచి మనకు డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.